తిరుమల శ్రీవారి దర్శనం కోసం నడిచి వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లను నేటి నుంచి పంపిణీ చేస్తోంది టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాల్టి నుంచి దివ్యదర్శనం టోకెన్ల జారీని తిరిగి ప్రారంభించింది తిరుమల కొండకు నడిచివెళ్లే భక్తుల కోసం దివ్యదర్శనం టికెట్లు మంజూరు చేశారు వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా టోకెన్లు జారీ చేయనున్నారు అలిపిరి కాలిబాట మార్గంలో సుమారు పదివేల దివ్యదర్శనం టోకెన్లను అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో ఐదు వేల టోకెన్లను జారీ చేయనున్నారు ఏప్రిల్ పదహైదు నుంచి జూలై పదహైదు మధ్య భక్తుల రద్దీ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది విఐపి బ్రేక్ దర్శనం ఎస్ఈడి టికెట్ల జారీని తగ్గించాలని శ్రీవాణి పర్యాటకం వర్చువల్ సేవా కోటాలను తగ్గించాలని టీటీడీ నిర్ణయించింది సాధారణ యాత్రికులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే చర్యలో భాగంగా టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు వేసవి నెలల్లో దర్శనం కోసం రెఫరల్ లెటర్లను తగ్గించాలని భక్తులకు వేగవంతమైన దర్శనం కల్పించడంలో ఆలయ నిర్వహణకు సహకరించాలని టీటీడీ చైర్మన్ వీఐపీలకు విజ్ఞప్తి చేశారు అన్ని కళ్యాణ కట్టలు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయని తగినంత లడ్డూల బఫర్ స్టాక్ ను నిర్వహిస్తామని టీటీడీ పేర్కొంది యాత్రికులకు సంబంధించిన సేవలు సజావుగా సాగేలా పర్యవేక్షించేందుకు అధికారులు అదనపు శ్రీవారి సేవా వాలంటీర్లను నియమించనున్నారు